ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరొక కీలకమైన నియోజకవర్గం మానకొండూరు మానకొండూరు ఎస్సీ రిజర్వుడ్ కాన్స్టిట్యూన్స్గా ఉంటుంది డీలిమిటేషన్ తర్వాత మానకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇది దాదాపు నాలుగవ ఎన్నిక ఇది మానకొండూరు నియోజకవర్గం ఏసీ రిజర్వుడు ఈసారి ఈ అసెంబ్లీ బరి నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఒకరేమో రసమయ్య బాలకిషన్ బీఆర్ఎస్ నుంచి మరొకరేమో ఆరపల్లి మోహన్ బీజేపీ నుంచి మరొకరు ఖమ్మంపల్లి సత్యనారాయణ డాక్టర్గా ఉన్న ప్రస్తుతం ఆయన వారు కొనసాగుతున్నారు ఈ ముగ్గురు మధ్య ప్రచారం కానీ పోటీ కానీ నువ్వానీనన్న తరహాలో ఉంది గత ఎన్నికల్లో ఇక్కడ రెండుసార్లు గత ఎన్నికల్లో రెండుసార్లు నెగ్గిన రసమై బాలకిషన్ ఈసారి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు డీలిమిటేషన్ అయిన తొలి సందర్భంలోనే ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయ విజయం సాధించారు అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినప్పుడు మాజీ మంత్రి ఎంఎస్ఆర్ దివంగత ఎంఎస్ఆర్కు చాలా మంచి సంబంధాలు ఉండేవి ఆ సంబంధాలతో ఆ పరిచయాలతో డీలిమిటేషన్ కాగానే అది ఎస్సీ కాన్స్ట్యెన్సీ ఎస్సీ రిజర్వుడు కాగానే ఆరేపల్లి మోహన్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఎత్తున ఎగిసిపడడం ఆ తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు తర్వాత మిగిలిన రాజకీయ పార్టీలకు ప్రతికూల పరిస్థితులు రావడంతో అనుయంగా రసమి బాలకిషన్ ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు రెండు రసమి బాలకృష్ణన్ ఒక సాదాసిధా ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉద్యమం వైపు వచ్చారు ప్రస్తుతం ఆయన తెలంగాణ ఉద్యమంలో గతంలో కానీ ఇప్పుడు కానీ మంచి వాగ్గేకాడు మంచి రచయిత మంచి ఆటగాడు మంచి పాటగాడు ఇప్పటికీ కాలుకు గజ్జ కట్టి ఆయన కైగంట పాడితే రసమై పాటలు ఒక రకంగా ఉరితలు విగుస్తుంటాయి అయితే ఒక కళాకారునిగా ఒక అరుదైన అవకాశం కట్టబెట్టింది భారత రాష్ట్ర సమితి సో ఈసారి కూడా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అయితే మూడు సార్లు కాబట్టి కొంత సిట్టింగ్ మీద వ్యతిరేకత ఎలాగా ఉంటు ఎలాగూ ఉంటుంది కాబట్టి రసమై కొంత ఎదురీత ఎదుగుతున్నారని చెప్పాలి ఇకపోతే ఆరపల్లి మోహన్ కూడా మొన్నటిదాకా అవకాశాల కోసం టీఆర్ఎస్లో ఉన్నారు కానీ మళ్ళీ రసమై బాలకృష్ణకి అవకాశం ఇవ్వడంతో ఆయన అలిగి అలగవారు మునక్కి వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరారు భారతీయ జనతా పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అంటే గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చే పోటీ చేసి గెలుపొందారు మా ప్రస్తుతం ఆయన ఆరపల్లి మోహన్ బీజేపీ నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు మరొకరేమో కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ అతను కూడా చాలా సీరియస్ పార్టీలో ఉన్నారు ఈ ముగ్గురు మధ్య పోటీ నువ్వా నేనన్న తరహాలో ఉంది అయితే ఇద్దరు మా ఇక్కడ పోటీ డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ వర్సెస్ రసవై బాలకృష్ణ ఉంటుందనుకున్నారు అయితే ఇద్దరి మధ్య మొన్నటి వరకు పోటీ రసవత్రంగా ఉండేది పోటీ ద్విముఖంగా ఉండేది ఎప్పుడైతే ఆరపల్లి మోహన్ రంగ రంగప్రవసం చేశారో అక్కడ పోటీ ఒక్కసారిగా త్రిముఖంగా మారింది సో ఇప్పటికీ లాస్ట్ కీన్ కాంటెస్ట్ వరకు కూడా పోటీ ముగ్గురు మధ్య ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కూడా ఎటు చెప్పరాకుండా ఉంది సో మొత్తానికైతే డిసెంబర్ మూడు తర్వాత ఈ ముగ్గురులో ఒకరు గెలుస్తారు నాకు తెలిసి రసమై బాలకృష్ణ పూజ అవకాశాలు అని వర్గం ఉంటుంది లేదు కంపల్ సత్యనారాయణకు ఎట్టి బస్సులో ఈసారి గెలుస్తారని మరొక వర్గం ఉంటుంది ఇద్దరిలో ముగ్గురు పోటీలో ఉన్నా కూడా గెలుపు అవకాశాలు మాత్రం డాక్టర్ కవంపుల సత్యనారాయణ అదేవిధంగా రసమై ఉన్నాయి కాబట్టి గెలుపు ఎవరిని మరుస్తుందో చూద్దాం